ఏదైనా 10 రూపాయలే. అండి ఫ్లవర్స్ వెజిటబుల్స్ పాటు ఫ్రూట్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి చూడండి. అండి మొత్తం బార్ మొత్తం మార్కెటే. 5 రూపీస్ 10 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి ఇవన్నీ. వెన్స్డేనే అవైలబిలిటీ ఉంది మార్కెట్ మొత్తం. ఎన్ని అన్న? 30 గుడ్లు అయితే ఉన్నాయి. ఏదైనా కానీ 100 రూపీస్. సేమియా ఇవన్నీ 10 రూపీస్ అన్నమాట. హోమ్ మేడ్ ఫుడ్స్ అన్నమాట ఇవన్నీ. హోమ్ మేడ్ ఫుడ్స్ వచ్చి హలో గైస్, నేను మీ హరి ఫరియా, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే మీకు ఈరోజు కేపీహెచ్పిలో ఉన్న వెజిటేబుల్స్ అంత దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. ఇక్కడ వచ్చేపాటికి వెజిటేబుల్ మార్కెట్ అనమాట. ఎవరి కాళ్ళు వాళ్ళు ఓన్గా బయట కొనుక్కొని పండించిన పంటలు అది తీసుకొచ్చి ఇక్కడ ఈ సంతలో అయితే అమ్ముతారనమాట. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలామందికి ఈ సంత అయితే తెలియదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అతి తక్కువ రేట్లు అంటే బయట దొరికే రేట్ల కంటే 10-20 రూపాయలు తక్కువకే ఇక్కడ దొరుకుతాయి అనమాట వెజిటేబుల్స్. చాలామంది బ్యాచిలర్స్ కాను ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అయ్యిద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్గా ఇద్ది. అంటే ప్రైజెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయన్నమాట. బయట మార్కెట్ రేట్ కంటే గవర్నమెంట్ ప్రైజెస్ కంటే కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు కూరగాయల మార్కెట్లో చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఏ కవర్ అయినా వచ్చేపాటికి 10 రూపాయలు అయితే ఉన్నాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేపాటికి ఓన్లీ 10 రూపీస్. ఈ వంకాయలు కూడా వచ్చేపాటికి ఈ కవర్ వచ్చేపాటికి 10 రూపీస్ అనమాట. ఇంకా ఈ క్యాబేజీ కానీ ఇంకా ఇక్కడ బంగాళదుంపలు ఉన్నాయి. ఇవేంటన్నా? వంకాయలు. ఇంకేమున్నాయి? బీట్రూట్, దొండకాయ. ఇంకా ఏది ఏ కర్రీ కావాలన్నా కానీ ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. ఈ రకంగా ప్యాక్ చేసి అయితే అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ మనకి చెప్పాయి కదా వెనస్డే మార్కెట్ అని చెప్పని. ఇక్కడ కేబీహెచ్పిలో ఉండేది రోడ్ నెంబర్ 2లో ఉన్న మార్కెట్లో ఇవన్నీ ఇలా ఈ రకంగా అయితే ప్యాక్ చేసి అమ్ముతున్నారు. కవర్కి ఇలా ప్రతి కవర్ ఏదైనా కానీ 10 రూపీస్ మాత్రమే అనమాట. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే కానీ చాలా యూజ్ అయ్యింది. చూసుకోండి ఒకసారి. ఈ మనకి పువ్వులు కనిపిస్తున్నాయి కదా, ఈ కవర్ కూడా 10 రూపాయలు మాత్రమే. ఓన్లీ ఇదిగోండి 3 రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చామంతి పువ్వులు, గులాబ్ పువ్వులు ఇవన్నీ ఉన్నాయి. పూజలో కావాలన్నా కానీ యూజ్ అయితే ఎవరికన్నా. ఈ కూడా వచ్చేపాటికి 10. నా కవర్ ఎంత అన్నా? సార్ అన్ని 10 రూపాయలు కాదు, ఏదైనా 10 రూపాయలే. ఏదైనా ఇదిగోండి క్యారెట్ అయినా కానీ ఏదైనా. ఇంకేమేమి ఉన్నాయి మన దగ్గర కూరగాయలు? ఆల్ ఐటమ్స్ ఉన్నాయి సార్. ఆల్ ఐటమ్స్ అన్ని కూరగాయలు ఏదైనా కానీ కవర్ వచ్చేపాటికి 10 రూపాయలు. ఓన్లీ 10 రూపాయలు. ఇదిగోండి ఈ రకంగా ప్యాకింగ్ చేసి అయితే అమ్ముతున్నారు. ఉండే జస్ట్ 10 రూపీస్ మాత్రమే. నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ క్యారెట్లు, ఇంకా క్యాప్సికము, వంకాయ, టమాటా, అరటికాయలు, ఇంకా చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. చూడండి ఇవ్వండి, ఇక్కడికి వచ్చేపాటికి ఆకుకూరలు, రాడిష్, ఇవన్నీ చాలా. క్యాలీఫ్లవర్స్, ఇంకా మనకి పుచ్చకాయలు, బొప్పాసికాయలు ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఫ్లవర్స్ ఈ రకంగా. ఇది మొత్తం మార్కెటే. ఈ రోడ్డు మొత్తం మార్కెటే అనమాట. రోడ్ నెంబర్ 2 కేబీహెచ్పి. ఇవ్వండి యాపిల్స్, బొప్పాసికాయలు, జాంకాయలు, గ్రేప్స్, పైనాపిల్స్ ఇవన్నీ చాలా రకాల తక్కువలో అయితే ఉన్నాయన్నమాట అన్ని రకాలు. ఇంకేవన్నీ వచ్చేపాటికి ఇంట్లోకి యూజ్ చేసుకునే వస్తువులు అనమాట. ఎంత అన్న స్టార్టింగ్ ప్రైస్? ప్రైజెస్ వేరే వేరే, ఒక్కదానికి ఒక రేట్. స్టార్టింగ్ ఫ్రమ్ 10? 5 రూపీస్ 10 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి ఇవన్నీ. హైయెస్ట్ ప్రైస్ వచ్చేపాటికి 50 వరకు. ఇదిగోండి 5 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ బజార్లో. ఇంకా వచ్చేపాటికి వెజిటేబుల్స్, బెండకాయలు ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఉల్లిపాయలు కూడా ఇంకా ఇలా తీసుకొచ్చి బయట హోల్సేల్ అన్న. అంత ఉల్లిపాయ కేజీ 2.5, 2.5 కేజీలు అయితే 100 రూపీస్ అంట. బయట మార్కెట్ కంటే ఇక్కడ తక్కువలో ఉంటాయి కదా. ఎంత అన్న తక్కువ బయట మార్కెట్లో? ఎంత ప్రైస్? 10-15 రూపాయలు తక్కువ అయితే ఉంటుంది. ప్రతి కేజీకి వచ్చేప్పటికి 10-15 రూపీస్ తేడా అయితే ఉంటుంది అనమాట మన మార్కెట్లో. ఈ పొమోగ్రనేట్స్ అండి మొత్తం బార్ మొత్తం మార్కెటే. ఆకుకూరలో చిన్న చిన్న రెగ్గాయలు ఇవన్నీ. ఇక్కడ వచ్చేపాటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇంట్లో కావాల్సినవి అన్న. ఎంత అన్న ప్యాకెట్? ఏదైనా పది. ఇదిగోండి ఈ రకంగా వచ్చేపాటికి ఏదైనా 10 రూపీస్ అనమాట అన్న. ఒకసారి ఇవి ఏంటన్నా? పాస్తా, బ్యాట్, సమోసా, బ్యాట్, మళ్ళీ గొట్టాలు ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ ఏ ప్రైజెస్ వచ్చాయని 10 రూపీస్ మాత్రమే. ఇంకా ఇక్కడికి వచ్చేపాటికి మనకి నాన్ వెజ్లో అయితే రొయ్యలు, ఎండు రొయ్యలు, ఇంకా ఎండు చేపలు ఇవన్నీ ఉన్నాయి. ఇదైనా ప్యాకెట్ ఏదైనా వచ్చేపాటి 10 రూపీస్ మాత్రమే. ఓన్లీ వెన్స్డేనే అవైలబిలిటీ ఉండేది మార్కెట్ మొత్తం. ఇంకా చిన్న చిన్న చేపలు అవన్నీ ఉన్నాయి చూడండి. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, సోపు, అవన్నీ
ఇంకా బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు ప్యాకెట్లు ఉన్నాయి చూడండి. ఈ బిర్యానీ ఆకు ప్యాకెట్ కూడా వచ్చేపాటి 10 రూపీస్ మా అనమాట మొత్తం. అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చేపాటి కవర్స్ వేసి అమ్ముతారు 10 రూపీస్కి. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇదే మార్కెట్లో మనకి చెప్పులు కూడా అమ్ముతున్నారు అనమాట. కిట్నా చెప్పల్ 100 రూపీస్, కోయి చెప్పల్ 100 రూపీస్, ఏతో ఎప్పుడే 100. ఇదిగోండి కనిపిస్తున్నాయి చూడండి ఈ చెప్పులు, ఏదైనా కానీ 100 రూపీస్ అనమాట. ఇదిగోండి ఈ మోడల్ చాలా రకాల చెప్పులు అయితే ఉన్నాయి, ఏదైనా కానీ 100 రూపీసే. తక్కువ రేట్లో మీకు కనిపిస్తే ఇవన్నీ ఓన్లీ వెన్స్డే ఉండిద్దని చెప్పాను కదా ఆల్రెడీ. మొత్తం బజార్ ఇదంతా నుంచి మళ్ళా గాజులు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి. ఇందులో గాజులు కూడా క్యాలీఫ్లవర్ గ్రనేట్స్. ఇంకా ఇక్కడ ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్స్ అనమాట, ఇవన్నీ హోమ్ మేడ్ ఫుడ్స్ వచ్చేపాటికి ఇవన్నీ. ఇది మార్కెట్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ వచ్చేపాటికి ఇవన్నీ హోమ్ మేడ్ ఫుడ్స్ అనమాట. బిస్కెట్లు చిన్నపిల్లలకు కావాల్సిన బిస్కెట్లు, బ్రెడ్స్ అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఇట్నవా 40 పావు కేజీ వచ్చేపాటికి 40 రూపీస్ అంటాయి ఇవన్నీ. ఈ కవర్ వచ్చేపాటి 10 రూపీస్ ఒకటి కవర్స్. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కవర్లో వేసి 10 రూపీస్కి ఒకటి ఇస్తున్నారు మనకి. వారానికి కావాల్సిన సరుకులు మొత్తం ఒకేసారి తీసుకునే విధంగా అవైలబిలిటీ అయితే ఉందన్నమాట ఈ మార్కెట్లో. నిమ్మకాయలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏదైనా కానీ. ఇదంతా ఒక సందు మొత్తం ఉండిద్ది అనమాట చూడండి. కింద కూడా వెళ్తున్న యొక్క బ్యాగ్ ఇతన ప్యాకెట్ బ్యాగ్ ఇతన ప్యాకెట్ ఇదిగోండి సేమియా, ఇవన్నీ 10 రూపీస్ అనమాట. ఇక్కడ బాదం, పప్పు, కాజు ఇవన్నీ ఉన్నాయి చూడండి. పచ్చిమిరపకాయలు ఇవన్నీ 10 రూపీస్. పోయి ప్యాకెట్ 10 రూపీస్, ఏ అక్బర్ ఇదిగోండి 10 రూపీస్ ఏ ప్యాకెట్, ఓన్లీ 10 రూపీస్ అనమాట. కొన్ని కూరగాయలు నైట్ 9-10 వరకు అయితే మొత్తం ఉండిద్ది అనమాట ఈ మార్కెట్. వెనస్డే రోజు ఈవినింగ్ 4-5 అలా స్టార్ట్ అయ్యి నైట్ 10 వరకు అయితే ఉండిద్ది. ఇదిగోండి వచ్చేపాటికి ట్రే వచ్చేపాటి 170 రూపీస్ అనమాట. ఇది కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. మొత్తం ఎన్ని అన్న? 30 గుడ్లు 170 ట్రే. ఏమన్నా రేట్ తగ్గిద్దా లేదా ఫిక్స్డ్ రేట్? 170 రూపీస్ ప్రజెంట్ రోజు రేటు ప్రకారం మారిద్ది. ఈ రోజు రేట్ అయితే ఇలా ఉంది. ఓకే ఓకే, ఒక రోజు ఒకే రేట్లు ఉంటాయి కదా. ఈ రోజు రేట్ ప్రకారం అయినా బయట 180 బయట ఆ ట్రే. ఇక్కడ మనకు వచ్చేపాటికి సంతలో వచ్చేపాటి 170కి, బయట అయితే 180 ఉందంట. ఇంకెక్కడికి వచ్చేపాటికి 170కి అవైలబిలిటీ ఉంది మనకి. ఓకే, ఇంతటితో మన వీడియో అయితే ఎండ్ అయింది. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే ముందుగా వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం మన సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ నొక్కి మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.